టీడీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల పంపిణీ కోసం ఏర్పాటు చేస్తున్న వేదిక ప్రారంభించనున్న శ్రీనివాస సేతు శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో జరుగుతున్న పనులను శుక్రవారం మధ్యాహ్నం టీటీడీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష కమిషనర్ హరిత ఎమ్మెల్సీ సిఫాయి సుబ్రహ్మణ్యం టీటీడీ జేఈఓ సదా భార్గవి ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా భూమన్ కరుణాకర్ రెడ్డి మీడియాతోనే మాట్లాడారు. సెప్టెంబర్ 18వ తేదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. మణిహారంగా రూపుదిద్దుకున్న శ్రీనివాస సేతు వారధిని ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు ఇచ్చే ముహూర్త కార్యక్రమంలో భాగంగా ఈ వారధిని ప్రారంభించబోతున్నారు. తిరుపతి ప్రజలకు తిరుమలకు వెళ్ళేటువంటి భక్తులకు ఎంతో అనువైనటువంటి ప్రాజెక్ట్ ఇది. దాదాపు 650 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి ఈ బృహత్తర ప్రాజెక్టును పూర్తి చేయటం జరుగుతున్నది. భక్తులందరికీ కూడా ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. 19వ తారీఖు నుంచి ఇది తెరవబడటం కూడా జరుగుతుంది. ప్రజలందరూ కూడా చాలా హర్షిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు శ్రీనివాస సేతును ప్రారంభించిన తరువాత మరొక గొప్ప కార్యక్రమం ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాలుగా తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగస్తుల యొక్క కల సాకారం చేయబోతున్నారు. దాదాపు 400 ఎకరాలు ఇప్పటికి సమీకరించి ఆ ఉద్యోగస్తులకందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఏ ఒక్కరిని కూడా అసంతృప్తిలో ఉంచకుండా రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఇవ్వాలా అని నిశ్చయం తీసుకొని ప్రీతమ ముఖ్యమంత్రి గారిని మరో 250 ఎకరాలని అభ్యర్థించిన వెంటనే ఆయన కలెక్టర్కు ఆదేశాలు కూడా జారీ చేయటం జరిగింది. ఇళ్ల పట్టాల కార్యక్రమం ఆ రోజున తొలి విడతగా ముఖ్యమంత్రి గారి అమృత హస్తాలు మీదుగా 10 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వటం జరుగుతుంది. ఆ తరువాత 1400 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన వెంకటేశ్వర స్వామి చెల్లిగా బాసిల్లుతున్న 100 సంవత్సరాలుగా జాతర చేయించుకుంటున్న జాతర అనే సంస్కృతికే ఆరంభమైనటువంటి గంగమ్మ తల్లి చినగంగమ్మ తల్లి దేవాలయాన్ని ముఖ్యమంత్రి గారు రెండవసారి సందర్శించబోతున్నారు. 400 సంవత్సరాల క్రితం గంగమ్మ తల్లిని సందర్శించిన తరువాతనే వారి అన్నైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలా అనేటువంటి సాంప్రదాయాన్ని ప్రీతమ ముఖ్యమంత్రి గారు పునఃప్రతిష్ఠించటం పునఃప్రారంభించటం చాలా చాలా ఆనందించదగ్గ విషయం. తిరుపతి ప్రజలందరూ కూడా ఆయన ఈ కొత్త సాంప్రదాయాన్ని మళ్ళీ తీసుకువచ్చినందుకు ఆయన పట్ల చాలా కృతజ్ఞతలై ఉన్నారు. ఇలా అనేక మంచి కార్యక్రమాలు ఒకవైపున అభివృద్ధి మరొక వైపున ఆధ్యాత్మిక శోభ మరోవైపున సంక్షేమం ఎంప్లాయీస్కి సంక్షేమంగా ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాలు ఈ మూడు కూడా 18